మన్మధుడు టూ మన్మధుడు సినిమాకి ఎలాంటి స్టోరీ క్యారెక్టర్ కనెక్షన్స్ ఏం లేవని చెప్పారు. అబ్సల్యూట్లీ డిఫరెంట్. సో ఇక్కడ ఒక స్టేజ్ వరకేమో మీరు చాలా పద్ధతిగా మీ సిస్టర్స్ ఇద్దరు అలాగే ముగ్గురు అక్క చెల్లెళ్ళు అమ్మ వాళ్ళ మధ్యలో పెరిగిన మీరు హఠాత్తుగా అలా మారిపోయి వై ఏం జరిగింది? హఠాత్తుగా అలా మారిపోయా? ఒక నాకు చిన్న వయసులో ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి నాకు ఈ అమ్మాయి చాలా బాగుందంటే కంప్లీట్గా అమ్మాయిని క్రాస్ ఎగ్జామిన్ చేసి ఇంట్రోగేషన్ చేసి ఆ అమ్మాయి ఏడుస్తూ పారిపోతుంది ఇంట్లోంచి. ఓ, అప్పటి నుంచి మొదలైంది ఇది? అక్కడి నుంచి ఆ అమ్మాయి టాటూ. నా టాటూ అది టాటూ ఒకటి ఉంది చూడు. ఏమిటా టాటూ చూడు? అమ్మాయి టాటూ. అమ్మాయి అదే అమ్మాయి టాటూ. అమ్మాయి మెమరీస్ వేసుకున్నారా మీరు అక్కడ? అక్కడ నుంచి లైఫ్ ఇది పనికిరాదు, ఎవరిని తీసుకొచ్చినా వీళ్ళు ఇదే చేస్తారు ఇంట్లో. ఒక డబుల్ లైఫ్ లీడ్ చేస్తాం మొదలు పెడతాడు. ఓకే, ఇంట్లో వాళ్ళు చాలా స్ట్రిక్ట్? ఇంట్లో మదర్ ఈ స్టిల్ థింగ్స్. ఆ టీజర్ లో చూసుంటావు కదా, నువ్వు అర్జున్ అంట కదరా అడుగుతుంది. దానికి మీ ఎక్స్ప్రెషన్ పక్కన వెన్నెల కిషోర్ గారి ఎక్స్ప్రెషన్. సో డబుల్ గేమ్. మేమైతే దీనికి కంప్లీట్ రోలర్ కోస్టర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. టోటలీ టోటలీ లాఫ్ రైట్. అండ్ నాకును వెన్నెల కిషోర్ నా అసిస్టెంట్. నేను ఒక పర్ఫ్యూమిస్ట్, పర్ఫ్యూమ్స్ తయారు చేసే. ఓ వావ్. ఎప్పుడన్నా విన్నావా? అంటే కాఫీ టేస్టింగ్ పర్ఫ్యూమ్ స్మెల్ చూసి చెప్పడం, కానీ మీరు పర్ఫ్యూమ్ తయారు చేస్తారు? పర్ఫ్యూమ్ తయారు చేస్తారు. సో డిఫరెంట్ పర్ఫ్యూమ్స్ తయారు చేయటం, ఎస్పెషలీ ఐఎమ్ లేడీస్ పర్ఫ్యూమ్ స్పెషలిస్ట్. వాసన వస్తుంది. సో వెనల్ కిషోర్ నా అసిస్టెంట్. ఓకే, మా ఇద్దరి మధ్యన ఒక టామ్ అండ్ జెర్రీ లాగా, ఎగ్జాక్ట్లీ అట్ దట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ మా ఇద్దరికి. ఓకే, అది బ్యూటిఫుల్. అండ్ ఆల్మోస్ట్ మనకి మన్మధుడులో అట్స్ అ డిఫరెంట్ క్యారెక్టర్ బ్రహ్మానందం గారిది. ఈక్వల్ అంటే అంత అంత లాఫ్టర్ వచ్చే క్యారెక్టరైజేషన్ ఇద్దరిది. అక్కడ లవంగము ఆల్డా అవునవును. పైగా మీ అందులోని డైలాగులు మాకు ఎంత కంటతహ వచ్చేసాయంటే, సారీ అండి మాకు ఇలా ఎక్కాలని తెలియక మేము మామూలుగా ఎక్కేసాం అనేది ఒక ఊత పదం లాగా, ఇంట్లో వాడేటువంటి ఒక కామన్ లైన్ లాగా అయిపోయింది మూవీలోవి. సో అలాగే ఈ మూవీ చూసిన తర్వాత కూడా దేర్ ఆర్ సో మెనీ క్యాచీ లైన్స్ థియేట్రికల్ ట్రైలర్ లో. వీటిలో ఇప్పుడు మేము మూవీ కోసం వెయిటింగ్, ఇంకేమేమి పట్టుకురావచ్చాను ఇంటికి వీటిలో చాలా దొరుకుతాయి ఇంట్లో. సో ఇంకా మన్మధుడు టూ ఆన్ సెట్స్ కానీ ఎనీథింగ్ దట్ యు వాంటెడ్ టు షేర్? మొత్తం అంతా ఒక ఫ్యామిలీ లాగా గడిచినట్టుంది, ఫ్యామిలీ పిక్నిక్ లాగా. మేము ఒక 40 డేస్ వెళ్ళాము. ఇట్ వాస్ అ హాలిడే. ఓకే, 40 డేస్ హాలిడే. నేను మా ప్రొడక్షన్ క్రూ కి వాళ్ళకి అందరికి చెప్పాను, మేక్ దిస్ అ హాలిడే ఫర్ us. ఓకే, అండ్ మీకు మంచి అవుట్పుట్ ఇస్తాం. ఓకే, సో ఎంత మంచి ప్రొడ్యూసర్ అండి మీరు. సో ఒక హాలిడే లాగా చేసాము అండ్ వి మేడ్ ష్యూర్ లొకేషన్స్ కానీ అది కానీ అందరికి. అండ్ మేము వెళ్ళి ఒక చిన్న పోర్చుగల్లో ఒక చిన్న ఊళ్ళో ఎక్కువ అక్కడ సెటిల్ అయ్యాం. ఓకే, అండ్ ఐ థింక్ ఆ ఊళ్ళో అందరికి కూడా మా యూనిట్ హ్యాపీగా అందరూ తెలుసు. రోజు వాళ్ళకి తెలుగు వచ్చిందా మనకి పోర్చుగీస్ వచ్చిందా? పోర్చుగీస్ వచ్చింది మన వాళ్ళకి. మీరు కూడా నేర్చుకున్నారా? ఇద్దరు ముగ్గురు క్రూ మెంబర్స్ కి పోర్చుగీస్ గర్ల్ ఫ్రెండ్స్ కూడా అయ్యారు. ఏమిటో, తర్వాత వెళ్ళేసరికల్లా అక్కడ పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు పుట్టేసి తిరుగుతూ ఉంటారేమో. మన్మధుడు ఫ్యామిలీస్. మన్మధుడు ఫ్యామిలీస్ అక్కడ. సో ఇట్ వాజ్ ఐ థింక్ నాకు నేను ఈ చేసిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్సెస్. ఓకే, ఈ ఫిలిం షూటింగ్ కానీ క్రూ కానీ లక్ష్మి గారితో నేను నిన్నే పెళ్ళాడతా, తర్వాత చేయడం ఆమెతో, అప్పుడు తర్వాత మళ్ళీ ఇదే. ఓకే, ఇప్పుడు కూడా మదర్ గా చేశారు ఆమె. ఝాన్సీ, దేవదర్శిని అండ్ నిశాంతి ఇప్పుడు న్యూ అయితే వాళ్ళు. అండ్ ఇట్ వాజ్ ఏమంటారు, ఇట్స్ లైక్ ఫ్యామిలీ. రోజు ఈవినింగ్ డిన్నర్ కలిసి వాళ్ళం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.